हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल वानिस फूड। ई रोजु मनं प्रिपेर चेसुकोबोयेदि वंकाय दोसकाय कांबिनेशन लो रोटि पच्चडि। इदि राइस लोकि चपाती लोकि चाला बागुंटुंदि। दीनि एला प्रिपेर चेयालो चूद्दाम। इला कोन्नि वंकायलु, दोसकाय, कोद्दिगा चिंतपंडु, नालुगु टमाटोलु, कोन्नि पच्चिमिर्चि तीसुकोवालि। वीटिनि इला कट चेसि पेट्टेसुकोवालंडि। नेनु हाफ दोसकाय तीसुकुन्नानु। वंकायलु अन्नी कट चेसुकुन्नानु। इप्पुडु स्टव् पैन ओक कड़ाई पेट्टुकोनि 1 टेबल स्पून आयिल् वेसुकुन्नानु। आयिल् वेडेकिन तर्वात 1 टेबल स्पून जीलकर्र, 1 टेबल स्पून धनियालु। वीटिनि आयिल् लो मनमु गोल्डन कलर वच्चे वरकु फ्राई चेसुकोवालंडि। इला फ्राई अयिन तर्वात वीटिनि मनं प्लेट् लोकि तीसुकोवालि। ఇలా మొత్తం తీసేసుకోవాలి। ఇలా తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్ లోకి మనము సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి। ఇలా వేసేసుకొని వీటిని మెత్తబడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు మొత్తం ప్లేట్ లోకి తీసుకుంటున్నాను। ఇదే కడాయిలోకి మనం పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాము। ఇలా పచ్చిమిర్చి వేసేసుకొని మనం స్టవ్ మీడియం లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన పచ్చిమిర్చిని మనం ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి। ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి 2 నిమిషాలు। ఇలా 2 నిమిషాల తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి। ఈ రెండిటిని బాగా మగ్గనివ్వాలి। వంకాయలు బాగా మెత్తబడే వరకు మనం స్టవ్ మీడియం లో పెట్టుకొని మగ్గనివ్వాలి। మూత పెట్టేసుకున్నాము। ఒక 5 మినిట్స్ తర్వాత వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। అడగంటకుండా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి। కొద్దిగా పసుపు వేసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్. ఒకసారి మిక్స్ చేయాలి। వంకాయలు మెత్తబడినాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి। మరి కొద్దిసేపు ఉంచుదామండి। ఇంకా కొద్దిగా మగ్గనివ్వాలి। ఇలా ఆయిల్ లోనే బాగా ఫ్రై చేస్తూ ఉండాలి। ఇలా మెత్తబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। దీన్ని చల్లారనిద్దాము। అలాగే ఒక మిక్సీ జాడి తీసుకొని ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకోవాలండి। ఇలా మొత్తం వేసేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని వెల్లిపాయలు వేసుకోవాలి। సరిపడినంత ఉప్పు వేసుకోవాలి। 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను। దీన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి బరకగా। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి చల్లార్చిన వంకాయలు, టమాటాలు కొన్ని కొన్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి। మరి ఎక్కువగా మెత్తగా చేసుకోదండి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మరికొన్ని వంకాయలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి। ఇలా మొత్తం వేసేసుకొని దీంట్లోకి మనము నానబెట్టుకున్న చింతపండు రెమ్మలు వేసుకోవాలి। ఇలా వేసేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి। ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఈ పచ్చడిని। ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో మనము వేయించి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకొని
బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసే వరకు మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, ఇంగువ వేసుకోవాలి కొద్దిగా. తాలింపు రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు పచ్చళ్ళలో వేసుకుందాము. ఇలా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వంకాయ దోసకాయ కాంబినేషన్లో రోటి పచ్చడి రెడీ అయిందండి. ఈ పచ్చడిని మనం 4-5 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేయొచ్చండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.